అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ నమస్తే వెల్కమ్ టు సుమన్ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భారీగా సెక్యూరిటీని పెంచబోతున్నారు అలాగే వైసీపీ ఇంకొక రెండు మూడు రోజుల్లోనే తన మేనిఫెస్టో కూడా రిలీజ్ అయిపోతుంది మేనిఫెస్టో ఏ రకంగా ఉండబోతుంది ఏంటి అలాగే ఈ రోజు కాకినాడలో కూడా భారీ బహిరంగ సభను నిర్వహించారు వీటికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు హలో సార్ హలో అండి సార్ ఇక్కడ చూసుకుంటే మొత్తం మూడు అంశాలు మనకి ఉన్నాయి సో ఒకవైపు నుంచి అతనికి రాయధాడి జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పైన సెక్యూరిటీని కూడా చాలా భారీగా పెంచిపోతున్నట్లు తెలుస్తుంది సో ఎలాంటి సెక్యూరిటీని ఇవ్వబోతున్నారు ఏంటి డెఫినెట్గా అండి ఆయన మొబైల్ ట్రెక్కింగ్ వెహికల్ ఒకటి ఎప్పటికప్పుడు లాగా ఫస్ట్ ఆయన ఫ్రంట్ ఎక్కడైతే రోడ్ షో ఉంటాడో అక్కడ ఒక వెహికల్ ఉంటుంది దాంట్లో ఒక పది మంది నిష్ఠాతులైన వాళ్ళు ఆయనకి కంప్లీట్ కెమెరాలో ఎక్కడెక్కడ ఎవరు కదలికల్ని నిఘా చేయొచ్చు అది ఆయన సభకు ముందు ఒక వెహికల్ ఉంటుంది వెనక ఒక వెహికల్ ఉంటుంది ఎక్కడ ట్రాకింగ్ చేయడంలో నో డౌట్ ఎట్ ఆల్ దాంతోపాటు ఆయనకి కంప్లీట్గా పదిహేను మంది ఆయన నూనూన రక్షించే విధంగా ఈరోజు చూశాం కంప్లీట్గా చేంజ్ చేశారు అంటే సెక్యూరిటీ సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి లేకపోతే ముఖ్యమంత్రి గారి మీద రాయల దర్ట్ జరుగుతుంటే మిగతా ప్రజలకి ఏంటి అనేది ఒక ఆలోచన అనేది కలిగింది దాన్ని ఏమాత్రం ఇది లేకుండా సెంట్రల్ ఫోర్స్లో హోమ్ శాఖ నివేదిక ప్రకారం ఆయన రక్షణ పెంచారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవైపు జరుగుతుంది మీరు అన్నట్టుగా ఒకవైపు సుబ్బారెడ్డి గారు చెప్పారు రెండు రోజులు మేనిఫెస్టో కూడా ఉండబోతుంది మేనిఫెస్టోలో గతం కంటే ఇంకేమి యాడ్గా చేస్తారనేది ప్రజలు చూస్తున్నారు ఆల్రెడీ సంక్షేమ పథకాలు వెల్ఫేర్ స్కీమ్స్కి ఇచ్చారు ఇంటికి వెళ్ళింది సఫిషియెంట్గా ఒక ఓట్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేస్తున్నారు సంక్షేమ పథకాలే కంప్లీట్గా ప్రజల్ని మనలో పొందగలిగితే మళ్ళీ అధికారంలో వచ్చే అవకాశం ఉంటుంది మరి దానికి మించి ఇంకేమన్నా మీ మేనిఫెస్టో ఉండబోతుందా అనేది ప్రజలు ఎదురు చూస్తున్నారు ఒకవైపు ఇల్లు ప్రకటించలేదు కొన్ని కొన్ని మాత్రం లీక్ వదులుతున్నారు పూర్తిగా ఈ రెండు రోజులు ప్రకటిస్తే మళ్ళీ టీడీపీ ఏం ప్రకటిస్తుందో టిడిపి జనసేన బిజెపి కలిసి ఉమ్మడిగా అంటే ఒకవైపు ఉత్తరాంధ్ర వైపు చూసుకున్నట్లయితే కాపు సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఉత్తరాంధ్ర వైపు సో దట్ జనసేన పార్టీకి బలం చేకూర్చేది కూడా ఉత్తరాంధ్ర ఎక్కువగా ఉంది వాళ్ళు కూడా ఫోకస్ దానిపైనే చేస్తున్నారు మన వైపు చూస్తుంటే ముప్పై నాలుగు స్థానాలు ముప్పై స్థానాలు మాకే వస్తాయి అని వైవి సుబ్బారెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఏమంటారు అంటే అనుకోవటం తప్పలేదు ఉత్తరాంధ్రలో ముప్పై ఐదు ఉన్నాయి ఎక్కువ తూర్పు కాపులకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఇచ్చామని చెప్పంటున్నారు అదేవిధంగా తూర్పు కాపులకు అన్యాయం జరిగిందని వాళ్ళు అంటారు టీడీపీ వాళ్ళు సరే ఏదేమైనా కానీ అక్కడ ప్రజలు ఏంటంటే తీర్పు చెప్పాల్సింది వాళ్ళ చేతిలో ఉంటుంది భవిష్యత్ అనేది వాళ్ళకి నిజంగా కాపులకు నిజంగా చేశాడంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒక అయితే చేశాడు బీసీలు చేయటం జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేయాలి కాపులు బీసీలు చేర్చలేని అన్నాడు మరి కాపులు ఆయన వైపు ఉంటారా పవన్ కళ్యాణ్ వైపు అంటే అది అందరికీ తెలిసిన అంశమే ఒకవైపు ఎప్పుడు లేని విధంగా రాజ్యాధికార దిశగా కాపులు ముందుకెళ్తున్నారు అది పవన్ కళ్యాణ్లో చూసుకున్నారు ఆ నాయకుడిగా ఎమర్జ్ అవ్వాలి ఆయన ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఇరవై ఐదు శాతం ఉన్నారు కాబట్టి ఆ కోరుకోవటంలో తప్పు లేదు అదేవిధంగా రాజ్యాధికార దిశగా టీడీపీతో కలిసి బీజేపీతో కలిసి వెళ్తున్నారు కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉన్నది లేకపోతే ఈ ఈ యొక్క మేనిఫెస్టోతో పాటు ఇప్పుడు ఈరోజు మాట్లాడిన దాని ప్రకారం ఇంతకుముందే కాకినాడలో సభలో ఆయన స్పీచ్కి చాలా నిన్న మాట్లాడింది దాంట్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు ఎందుకంటే దత్తపు అంటే ప్రతి సభలోనే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడమే ఉంది వివాహ వ్యవస్థని భగ్నం కలిగించాడని చెప్పేసి వ్యక్తిగత అరణం చేయటం అనేది బై డైరెక్ట్గా టార్గెట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగత అంతం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అవినీతి చేస్తున్నాడు సొంత సిస్టర్సే ప్రశ్నిస్తున్నారు సిస్టర్స్కి సమాధానం చెప్పమంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు అదే సిచ్యువేషన్స్లో ఇక్కడ దళితుల మీద దాడులు జరిగినప్పుడు అనంతబాబు ఎమ్మెల్సీ ఏం చేశాడు లేకపోతే బాపట్లో ఒక అబ్బాయి పిల్లవాడిని చదివదానం చేసిన వాళ్ళు వైసీపీ వస్తాం లేదని ప్రశ్నిస్తున్నాడు ఇది కొరకలానికి కొయ్యగా తయారైంది ఇప్పుడు ఈరోజు మాట్లాడిన దాంట్లో మీకు కాపు కావాలన్నా ఆరోగ్యశ్రీ కావాలన్నా ఏ పథకాలు రావాలన్నా ఫ్యాన్ గుర్తుకే వేయాలంటున్నాడు లేకపోతే మళ్ళీ చంద్రబాబు వస్తే కనుక జన్మభూమి కమిటీలని ఏం చేస్తారో మీకు తెలిసిన అంశం అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి ఆ మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టో చూపిస్తున్నాడు ఇకపోతే ఇంక ఇది ముందుకెళ్ళి నాలుగు పెళ్ళిళ్ళు అని చెప్పి చెప్పి చెప్పటమే కాకుండా నియోజకవర్గాలు నాలుగు మార్చాడు పెళ్ళిళ్ళు నాలుగు లాగా నియోజకవర్గాలు నాలుగు అంటే తిరుపతి అన్నారు గాజువాగ్ అన్నారు భీమవరం అన్నారు ఇవన్నీ కాదని పిఠాపురంకి వచ్చాడు అన్నాడు ఎవరు ఎక్కడ పోటీ చేయాలో ఎవరిష్టం అండి మీ నా ఇష్టం కాదు కదా పార్టీ అధ్యక్షుడు ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ లేదు కదా ఆయన చెందిన రాజకీయ నాయకుడు కదా పద్దాకలి పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తే వ్యక్తిగత నాలుగు జరిగింది నాలుగో పెళ్ళి ఎక్కడ జరిగిందండి మరి ఆయన తెలియదు మరి ఎవరికి తెలియదు మరి ఆయనకు ఒక్కడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి తరచూ నాలుగు పెళ్ళిళ్ళు అంటున్నాడు నాలుగు అంటూ నాలుగు నియోజకవర్గాలు అంటున్నాడు దత్తపుత్రుడు అంటున్నారు ఆయన నమ్మొద్దని అంటున్నాడు ప్యాకేజ్ ఇస్తారు చంద్రబాబు చెప్తే చెప్తారు చేస్తారని చెప్పేసి అని డైరెక్ట్గా అనటం అనేది అది ఒకసారి రెండుసార్లు అయితే సరిపోయింది కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడుతుంటే మంత్రులు ఎమ్మెల్యే మాట్లాడు ఇదే ఉంది ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టారో వాళ్ళందరూ రేపు గెలిచే పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంటులా వాళ్ళు భయపడతా ఉన్నారు ఎందుకంటే సాక్షత ఓట్లేసే ప్రజల చేతిలో కదా ప్రజలు ఏం కోరుకుంటారు అభివృద్ధి పథకాలు కోరుకుంటారు సంక్షేమం ఇంతకంటే బెస్ట్ ఏమి ఇస్తారని కోరుకుంటారు కానీ పద్ధాకల పర్సనల్ జీవితాలు మనకెందుకండి ఎవరు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు అన్యాయం జరుగుతుంది చంద్ర పవన్ కళ్యాణ్ గారు అన్యాయం చేశాడని పద్ధాకలు పవన్ కళ్యాణ్ మీద ఆ టార్గెట్ పెడతాం ఎన్ని పథకాలు మేము వస్తేనే ఇస్తాం లేకపోతే అవన్నీ పోతాయని చెప్పి ఒక రకంగా మనుషుల్ని ఆ మైండ్ గేమ్లో ప్రకారం మెంటల్గా ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నట్టుంది కాకినాడలో ఎందుకంటే కాకినాడలో ఎక్కువ కాపులు ఉన్నారు కాబట్టి మీకు కాపు నేస్తాం కావాలంటే మా ఫ్యాన్ కోటే అని అని చెప్పి చెప్తున్నాడు కాకపోతే అక్కడ ఏంటంటే కాకినాడ అనేది కీలకమైపోయింది పవన్ కళ్యాణ్ టార్గెట్ పెట్టారు అక్కడ కాకినాడ అనిపి ఆయన శిష్యుడు ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు ఎమ్మెల్యేగా కాకినాడ పరిధిలో ఏడు నియోజకవర్గాలు పిఠాపురం ఉంది పిఠాపురం పెద్ద పెద్దాపురం తర్వాత తుని ఇవన్నీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇవన్నీ కీలకమైనవి కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయన ఎమోషనల్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కానీ ప్రజలు అది కాదు ఏం చేస్తున్నావు వై వన్ వన్ ఫిఫ్టీ వన్ నుంచి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కాబట్టి ఇంకెంత బెస్ట్ అనేది చూస్తారు అది అన్న ఒక స్టేజ్ వరకు చూస్తారు కానీ ప్రజలకు అది అవసరం కానీ వాళ్ళు వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మా సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయనే కాన్ఫిడెంట్లో కూడా ఉన్నారు వాళ్ళు సంక్షేమ పథకాలు కనుక పక్కాగా అమలయి మాకు సాటిస్ఫై ఉందంటే ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు సంక్షేమ పథకాలు మాటున ఇంకేమి చేయకుండా చేయకపోయినా ఓట్లు వేస్తారనుకోవటం అది అది తప్పు చాలా చేయనీ చాలా ఉన్నాయి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చారా తీసుకురాలేదు కదా పోలవరం పూర్తి చేశారా తీసుకురాలేదు కదా చేయలేదు కదా తీర ప్రాంతం అంత ఉండి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఎందుకు పరిశ్రమ తలైపోయారు ఎందుకు ఐటీ పరిశ్రమ కూడా లేవు ఎందుకు మధ్య వేర్లైపోతుంది ఎందుకు విశాఖ స్టీలు ప్రైవేట్ పరంగా కాకుండా ఆపగలేకపోతున్నారు ఎన్ని సమస్యలు ఉన్నాయి కదా మూడు రాజధానులు అన్నారు ఒక రాజధాని కూడా పూర్తి కాలేదే అనేది కూడా ఉన్నది ఈ సమస్యలన్నీ పరిష్కార మార్గం చూపించలేదే అనేది కూడా ప్రజల్లో ఉంది కదా ఎట్లయితే పథకాలు ఉన్నాయో అదే సమయంలో ఈయన చేయని కూడా ఉన్నాయి కదా అది ప్రజలు అల్టిమేట్ గా ప్రజలే న్యాయ నిర్ణయతలు కాబట్టి ఈ కూటమి ఏం చేస్తుంది ఏం స్టెప్స్ తీసుకోబోతుంది ఇరవై ఐదు రోజుల్లో ఈ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ఎలా మారబోతుంది అనేది ప్రజలు చూస్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారిపైన ఎటువంటి అవినీతి అభియోగాలు ఇప్పటి వరకు ప్రస్తుతానికి లేవు కాబట్టి అతని వైపు చూపించడానికి అవినీతి చూపించడానికి ఆయన పరిపాలన కూడా ఏమి చేయలేదు కాబట్టి చూపించడానికి ఇంకేమి దొరకట్లేదు నిజమే ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి మీద ముప్పై మాజీ ముఖ్యమంత్రి మీద ఇరవై ఆరు కేసులు ఉన్నాయి అకార్డింగ్ టు ఎసోషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం ముప్పై మూడు కేసులతో అగ్రస్థానంలో ఉన్నాడు పదిన్నర నుంచి బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి ఒక కేసు కూడా లేని క్లీన్ చెట్టుకున్న పవన్ కళ్యాణ్ ప్రజలు ఆదరిస్తే తప్పే ఉంది కాబట్టి ఇంకేముంది పెళ్ళిళ్ళ గురించి తప్పితే ఇంకేం మాట్లాడలేరు కదా కాబట్టి ఈయనంటి వచ్చాడు ఒకవైపు బీజేపీ మాతో ఉంటుంది అనుకుంటే బీజేపీలో తీసుకెళ్లి ఎన్డీఏలో తీసుకెళ్లి టీడీపీని కూడా కలిపాడు ఈ మూడు పార్టీలు ఏకమైన రేపు నా గెలుపు వస్తుందా లేదా అనేది అనేది ఉంటుంది సహజంగా అది ఈ కూడా ముగ్గురు కలవటవలసిన అధికార పక్షానికి ఇష్టం లేదు ఆ పాయింట్లో ఇవి ఎన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి రైట్ చూద్దాం సార్ సో రెండు మూడు రోజుల్లోనే ఎలా మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఈ మేనిఫెస్టో ఎంత ఆకర్షణీయంగా ఉండబోతుంది జనాలను ఇంకా ఎంత ఆకర్షించబోతుంది ఎలాంటి పథకాలను ఇంకా తీసుకురాబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం థ్యాంక్ సో మచ్ అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి